ఎప్పుడు ఎక్కువ పాలిటిక్స్ ఏ ప్రజలే ఏదైనా ఇంటికి వస్తే కూడా సాయం కోసం ఇంటికి వస్తే కూడా తప్పకుండా ఏదో చేసి పంపిస్తారు నేనెందుకు నాన్న పక్క నేను కూర్చున్నట్టే మీ అందరికీ తెలుసు నేను నాన్న కోసం సంగారెడ్డి నియోజకవర్గం తిరగడం జరిగింది మరి సదాశివపేట టౌన్ లో నేను ఇంటింటి కూడా తిరగడం జరిగింది ప్రతి ఇంటికి కూడా నేను తిరిగిన ఆ టౌన్ లో నాకు అక్కడ ఉన్న సమస్య చాలా బాగా తెలుసు పవర్ కోసం నేనేం తిరగలేదు నాకు అంత ఆశ కూడా లేదు దాని మీద కానీ అప్పుడు నాన్నకి ఇబ్బంది ఉంటాయి కాబట్టి ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి కదా ఎందుకంటే నాన్న ఏం బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిండు నాన్న కాదని ఏం లేకుండా వచ్చిండు వెనకాల ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు పవర్ లేదు కాబట్టి ఏం లేకుండా వచ్చింది కాబట్టి మేమైనా సపోర్ట్ ఇవ్వాలి కదా ప్రజలు ప్రజలంటే ప్రజలకి ప్రజలు అంటే ఎవరి లైఫ్ వరకు ఉంటుంది ఇప్పుడు ఎవరో ఒకరు చెప్తూ ఉండాలి వాళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళు గుర్తిస్తూ ఉంటారు అరే జగారెడ్డి ఇట్లా ఇట్లా అవుతుంది ఇది అని అందుకే నేను ప్రజలకు రావడం జరిగింది మరి వాళ్ళకు కూడా నేను చాలా మాట ఇవ్వడం జరిగింది సదాశివపేటలో వాళ్ళ పట్టాలు వాళ్ళకి సర్టిఫికేట్స్ ఉన్నాయి నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది పట్టాల సర్టిఫికేట్ వాళ్ళ దగ్గర ఉన్నాయి నేను ఇంటింటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ సర్టిఫికేట్ చూపించడం జరిగింది జగారెడ్డి గారు ఇచ్చిండమ్మా కానీ ఇంకా ప్లేస్ ఊపిలేదు మరి ఇది ఏ విధంగా ఉంటది అని అడగడం కూడా జరిగింది నేను వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే జగ్గారెడ్డి గారు గెలిస్తే తప్పకుండా నేను ఇప్పించడం జరిగింది ఇప్పిస్తానని చెప్పడం కూడా జరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు మళ్ళీ టీఆర్ఎస్ రావడం జరిగింది కాబట్టి కానీ లక్కీగా నాన్నకి గెలిపించడం జరిగింది వాళ్ళు ఎందుకంటే అంత నమ్మిన్నాను ఏదో నేను ఏదో చేస్తానన్న నమ్మకంతో నమ్మిండ్రు కాబట్టి నేను కూడా ఇప్పుడు మేము ఏం చేయలేము ఎందుకంటే అపోజిషన్ లో ఉన్నాం ఆబ్వియస్ గా వాళ్ళు మాకు అన్ని ఇచ్చి ఫండ్స్ ఇచ్చి మేము చేయండి అని చెప్పారు ఎవరైనా చెప్పారు కానీ అట్లీస్ట్ మేము ఫైట్ అని చేయాలి కదా అది వస్తుంది కాదు అని పక్కన పెట్టి అట్లీస్ట్ ఫైట్ అని చేయాలి ఏం చేయలేదు గెలిచినా అని ఊరికే కూర్చోడం కాకుండా ఏదో ముందుకు వచ్చి అట్లీస్ట్ పోరాడాలి కదా ప్రశ్నించాలి కదా అందుకే కదా అపోజిషన్ ఉంది వాళ్ళు చేసిన తప్పులని చెప్పగలిగితే మేమున్నాం ఎందుకంటే మా దగ్గర పవర్ లేదు మరి వాళ్ళు ఇన్ని మాటలు ఇచ్చారు కాబట్టి అంటే గమనించాలి ప్రజలు కూడా ఎలక్షన్ ముందే రైతు బంధు ఇచ్చి ఇన్ని మేనిఫెస్టోలు ఇన్ని ఆశలు పెట్టి మనిషి కూడా ఏమైనా ఆశ పెడితే అది వస్తుంది కదా అని ఆశతో ఓటేసి ఉంచారు తప్పు లేదు అది తప్పని నేను అనట్లేదు మీరు నమ్మిండ్రు టీఆర్ఎస్ పార్టీని మీరు గెలిపించిండ్రు అది మీ డెసిజన్ అది మీకు వదిలిస్తున్నా కానీ వాళ్ళు కూడా అదే నమ్మకం నిలబెట్టుకోవాలి ఏ పార్టీ అని ఏది కొన్నదే చేయాలి ఇన్ని మేనిఫెస్టోలో ఇన్ని ఇచ్చింది కదా ఏది కొన్నదే చేయాలి కదా ఇప్పుడు ఎడ్యుకేషన్ మనకి ఎంత ఇంపార్టెంట్ ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఎంత అవసరం మనకి ఇప్పుడు ఎందుకంటే ఫైనాన్షియల్ ఎఫోర్డ్ చేయలేదు చాలా ఫ్యామిలీస్ ఇప్పుడు ఉద్యోగం లేకపోతే నేను బయటికి వెళ్ళలేము ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ కొంచెం మన బాధ్యత తీసుకోవాలి కదా ఎప్పుడు ప్రెస్ మీట్ లో మాటలు చెప్పి వెళ్ళిపోవడం కాకుండా ఏదో ఒక పని చేస్తే ప్రజలకు కూడా ఉంటది మీరు చేస్తున్నారు ముందు కూడా వాళ్ళని నమ్మచ్చు అనే నమ్మకం వాళ్ళకు కూడా ఉంటది కదా ఇది రెండు సెకండ్ టర్మ్ వాళ్ళు గెలిచింది సెకండ్ టర్మ్ కూడా వాళ్ళు మాటలే చెప్తున్నారు మరి ఇదే విధంగా వెళ్తే వచ్చే ఎలక్షన్స్ ఈ విధంగా ఉండవు ఎన్నిసార్లు వాళ్ళ మాటలు మోసపోతారు చెప్పండి మనుషులము ఒకసారి చెప్తే నమ్మకం కానీ ఊరుకుంటే అంతా కూడా నమ్మం మనం కూడా సో ఆ కూడా గమనించాలి వాళ్ళు తప్పులను గమనించి వాళ్ళు సరిదిద్దుకుంటే ప్రజలకు మంచి జరుగుతుంది మాకు మంచి జరుగుతుంది కాన్స్టిట్యూన్సీలో అందరి గురించి ఆలోచించాలి కదా అందుకే కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది మరి వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తే తప్పకుండా ఈ ప్రశ్న మీద మేనిఫెస్టో మీద మాకున్న సమస్యల మీద మాట్లాడడం కూడా జరుగుతుంది ఎలా ఉంటుందో మాకు తెలీదు కానీ మేము ఫైట్ చేస్తూనే ఉంటాం మాత్రం నేను చెప్పాను ఏమైంది అనేది అని ఉంటది అది ఎవరికైనా సో దాని వల్ల నేను ఫైట్ చేయాల్సి వస్తుంది అంతే అదేదో ఫ్యూచర్ లో ఏదో పవర్ కోసం